బిస్కెట్ బిస్కెట్ పంచిపారదాం. తీసుకొత్తాక వెరికి నైస్ కొత్త క్యా కొత్తారే రే దాని కొత్తాక క్యా కోతులు నై ఈటింగ్ కొత్త నువ్వు వచ్చి కొత్త కొత్త ఆతో ఆవు కొత్త ఆవు కోతులు కలిసి పడదా బిస్కెట్ చాలా కొత్తాకో తీసుకొత్త వెరి గుడ్డు కొత్త ఎందుకంటే అరవడు చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ కాదులేండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 2:30 అవుతుంది అనమాట. ఈరోజు ఏంటంటే మనం నెల్లూరులో మీటప్ అని చెప్పాం, జిఎంబి మాల్ అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 400 రూపీస్ తీసుకున్నారు 24 అవర్స్కి. సో నైస్ మ్యాన్, పర్లేదు. 400 అంటే బెస్టే, పడుకోవడానికి ఉండే చాలు మనకి. ఎక్కడైనా తల నుంచి కూడా పడుకోవడమే. సరే పదండి వెళ్ళిపోదాం. మనం మాల్ దగ్గరకు కూడా నడిచే వెళ్దాం అని చెప్పాం కదా, చెన్నైకి మొత్తం నడిచా అని చెప్పేసి. కొద్ది కొద్దిగా కూడా అక్కం మనం ఆటోలు మొత్తం నడుచుకునే. ఇదిగోండి సంగీత మొబైల్స్ అంట, సంగీత అంటే నా లవరే. అయితే మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి, పదండి. కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇప్పుడైతే మనం ఇటు వెళ్ళాం. ఇంకా మనం అయితే ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవాలి, ఇంక వచ్చేసి ఇద్దరు మాల్. అయితే మాల్ దగ్గరికి వచ్చేసాం, లోపల వెళ్ళి ఆగుదాం. మాల్ చూసుకోవచ్చు, భలే ఉంది వ్యూ. అయితే ఇది చూడండి, లిఫ్ట్ బాగుంది కదా. ఏం పేరు? సాదిక్. సాదిక్ ఏ పేరు? తరుణ్. నా కోసం నువ్వు టీషర్ట్ తీసుకొచ్చా? టీషర్టా? నెక్స్ట్ బ్లాగ్ ఉంటుంది కదా, నువ్వు ఇదే వేసుకోవాలి. నేను చూస్తాను వీడియో. అవునా? నువ్వే చూపి అయితే మన వాళ్ళకి. నేను వ్లాగ్స్ చేస్తా ఉంటాను అనమాట. బయట కూర్చున్నా చూడండి. బయట ఎందుకు ఎక్కడ ఉన్నావు కదా. మన వాళ్ళు అయితే టీషర్ట్ తీసుకొచ్చారనమాట. అది కాదు, నీది ఒకటి ఫేమస్ జైల్ ఒకటి చెప్ప. మీమ్స్ రోడ్ అంటే ఏదో ఒకటి ఫేమస్ జైల్. అవునా? తొప్పల్లో పాపాలు చేశాడు ఇక్కడ. నీకు కదా పెళ్ళి నడగలి అయితే ఇంకో ఇచ్చారనమాట. హాయ్ హాయ్ బ్రో, ఏం పేరు? అక్షయ్. నేనే బ్రో మీకు మెసేజ్ చేసేది. అవునా? థ్యాంక్ యూ బ్రో. నీ పేరు బ్రో? నరసింహ బ్రో. టెలో మెసేజ్ చేస్తున్నాను. అవునా? ఓకే ఓకే బ్రో. నీ పేరేంటి? అనిల్. అనిల్, థ్యాంక్ యూ అనిల్ వచ్చినందుకు. నీ పేరు? వెంకటేష్. వెంకటేష్, థ్యాంక్ యూ. ఎవరు మీ వాడు? కేడియా నంబర్ వన్. హాయ్ బ్రో, నీ పేరు? సోహెల్ బ్రో. సోహెల్, థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. ఇంకా ఇండియా మొత్తం తిరగాలి బ్రో. మీరు తిరుగుతాం తిరుగుతాం బ్రో. ఇండియా మొత్తం తిరగాలి బ్రో. మా సపోర్ట్ అయితే మీకు ఫుల్గా ఉంటుంది బ్రో. ఓకే బ్రో, మీ సపోర్ట్ ఉంటే చాలు బ్రో. వెల్కమ్ టు నెల్లూరు బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రోకి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అన్నీ పెంచేయండి మన బ్రోకి. ఇప్పటికే అయితే వ్యూస్ అయితే ఇప్పటికి 1 మిలియన్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్లో. అందరూ అయితే సజెషన్స్ చేసి 1 మిలియన్ అయితే చేసేయండి ఈ బ్రోకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు సూపర్ బ్రో అంటే నాగేష్ బ్రో, నువ్వు సూపర్ అంతే. థ్యాంక్ యూ. మీ పేరు? హరీష్. హరీష్, హరీష్. థ్యాంక్ యూ హరీష్. ఏం పేరు బ్రో? ఆకాష్. ఆకాష్, థ్యాంక్ యూ ఆకాష్. మీ పేరు? హనీష్. హనీష్, థ్యాంక్ యూ హనీష్. హాయ్ బ్రో, పేరు? నా పేరు నసన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో వచ్చినా. మీ పేరు అన్న? వెంకటరమణయ్య. వెంకటరమణయ్య, థ్యాంక్ యూ అనిపిస్తున్నాను. మహేంద్ర, థ్యాంక్ యూ మహేంద్ర వచ్చినందుకు. బ్రో పేరు? రాజు. రాజు, థ్యాంక్ యూ రాజు వచ్చినందుకు. హాయ్ బ్రో, ఏం పేరు? ఇమ్రాన్. ఇమ్రాన్, థ్యాంక్ యూ ఇమ్రాన్ వచ్చినందుకు సపోర్ట్ చేస్తున్నాను. సో మనల్ని సపోర్ట్ చేయడానికి అయితే యశ్వంత్ వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మనల్ని సపోర్ట్ చేయడానికి అయితే అన్న వచ్చాడనమాట. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు సపోర్ట్ చేయడానికి. మన వాళ్ళు అయితే వచ్చారనమాట. ఏం పేరు బ్రో? గోపి. గోపి, థ్యాంక్ యూ గోపి వచ్చినందుకు. థ్యాంక్ యూ శేఖర్. తేజ. తేజ, థ్యాంక్ యూ. ముగ్గురు ఒక గ్యాంగా? నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి. సో మన కోసం అయితే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారనమాట. యంగ్ నాట్. ఏం పేరు బ్రో? పవన్ బ్రో. పవన్, థ్యాంక్ యూ పవన్. ఏం పేరు బ్రో? పువన్. పువన్, పవన్. పువన్ అన్నదమ్ముళ్ళా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అన్న అయితే మనం సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట. ఏం పేరు అన్న? షాకిల్. షాకిల్, థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. మీ పేరు అన్న? సుభాన్. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. హాయ్ బ్రో, ఏం పేరు? గణేష. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఈ అన్న అయితే వచ్చారనమాట, పేరు అయితే కిషోర్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనోడు అయితే వచ్చాడనమాట. ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో సపోర్ట్ చేయడానికి వచ్చినాడు. మీ పేరు? అక్బర్ బ్రో. అక్బర్, థ్యాంక్ యూ అక్బర్ వచ్చినాడు. మనల్ని సపోర్ట్ చేయడానికి అయితే ఇంకెద్దరు వచ్చారనమాట. ఏం పేరు బ్రో? వివేక్. వివేక్, థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. మీ పేరు? సూర్య. సూర్య, థ్యాంక్ యూ బ్రో. అయితే వచ్చారనమాట. సో హాయ్ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఏం పేరు? పవన్. పవన్, థ్యాంక్ యూ పవన్.
అయితే ఈ అన్నంలో వచ్చారన్నమాట నెల్లూరు నుంచి. థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చేయడం. ఏం పేరమ్మా? హరీష్. హరీష్ థ్యాంక్ యూ అన్న. నీ పేరు అన్న? నవీన్. థ్యాంక్ యూ నవీన్ అన్న. అనిల్. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు? సమీర్. సమీర్ థ్యాంక్ యూ సమీర్ వచ్చి సపోర్ట్ చేసి. సమీర్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చెప్పు బ్రో ఏం పేరు? భానుప్రకాష్. భానుప్రకాష్ థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. రూపేష్. థ్యాంక్ యూ రూపేష్. శశాంక్. శశాంక్ సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వచ్చినందుకు. మామూలు అయితే అక్కడి నుంచి వచ్చారు బ్రో? భయపడ. బీచ్ దగ్గర నుంచి వచ్చారా? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. మీ పేరు? నితీష్. థ్యాంక్ యూ సో మచ్ రా. మీ పేరు? జాకి. థ్యాంక్ యూ. సో మనకి నెల్లూరు నుంచి అయితే మనకి ఆల్ ఇండియా వాక్కి సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట వీళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ మన మీటప్ అనేది కంప్లీట్ చేసుకొని నేనైతే నా రూమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. వాకింగ్ అనేది రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. నెల్లూరు సిటీ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేనైతే నిన్న మీటప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు మళ్ళీ మన వాక్ అనేది స్టార్ట్ చేస్తాం. టైం వచ్చేపాటికి 9 అవుతుంది అనమాట. సో చూడొచ్చు సూర్యుడు అయితే బ్యాటింగ్కి రెడీగా ఉన్నాడు. అండ్ ఈ కొత్త టీషర్ట్ అయితే మనకి నిన్న ఒక అబ్బాయి ఇచ్చాడు మీటప్లో, సాహిద్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మనమైతే వాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో పదండి. మనమైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసాం. కింద తాళం ఇచ్చేసి మన వాక్ అనేది స్టార్ట్ చేద్దాం. అయితే రూమ్కి కట్టేశాను అనమాట. స్టార్టింగ్ అడ్వాన్స్ 500 కట్టాను, ఇప్పుడు ఒక 300 కట్టాను. 2 రోజులకి మనం సాయంత్రం దాకా ఉండొచ్చు. రోజుకి 400 చీప్ అనమాట. ఆర్ఆర్ ప్యాలెస్ లాడ్జ్ అని చెప్పేసి ఉండిద్ది, ఎస్ఆర్ లాడ్జ్ ఎదురు నెల్లూరులో అయితే. సో ఎవరన్నా రావాలనుకుంటే ఇది చీప్ అనమాట. బాగుంది. 400 ఏమవుతుంది చెప్పండి. మనమైతే ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి 138 meters నడిచాం అనమాట. అండ్ టైం చూసుకుంటే 9:05 అయింది. ఈరోజు సూర్యుడు అయితే పొద్దున్న నుంచి స్టార్ట్ చేసాడు గట్టిగా బ్యాటింగ్. నాకైతే బాగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏమన్నా కనపడితే తిన్నాం ఇక్కడ. మనమైతే వాటర్ బాటిల్ నిండా వాటర్ పట్టుకున్నాం ఈ పెట్రోల్ బంక్లో. పదండి వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా 3.1 kilometers నడిచాం. టైం వచ్చేపటికి 9:48. అండ్ నిన్న మనం మీటప్ పెట్టాం కదా ఎంజీ మాల్. సో ఇక్కడ దాకా వచ్చాం అనమాట. అంటే రూమ్ నుంచి ఇక్కడ వరకు నాకు 3.1 kilometers ఉంది. మాల్ అయితే పెద్దదే. నేనేదో చిన్నగా ఉండదు అనుకున్నా కానీ పెద్దదే. నెల్లూరులో ఇదైతే మనకి సిఐడి అనమాట, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. మనకేం రావట్లేదు ఏంటి టూర్. పదండి. ఇక్కడ నుంచి మనకి ఇంకా చెన్నై అయితే 175 kilometers ఉందనమాట. ఆల్మోస్ట్ 10 డేస్ స్లోప్ కొట్టేద్దాం. అయిపోతుందిలేండి 10 డేస్ స్లోప్. డైలీ యావరేజ్ కింద 20 వేసుకున్నా అయిపోయింది స్లోగా కొట్టుకుందాం. ఇంకో 10 డేస్లో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 డేట్ కూడా చెప్తాను. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిన రోజే. ఈ కాలేజీలో ఎవరన్నా చదువుకున్నారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంట, ACSR నెల్లూరు. చదువుకున్నారా? ఎవరన్నా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. మరి ఇక్కడ చూడ చిన్న అంబులెన్స్ బండ్లు ఉన్నాయో. అంబులెన్స్ అన్నీ అంబులెన్స్ బండ్లే ఆ బార్ నుంచి బార్ దాకా. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, అందుకే మనకి అక్కడ అన్నీ అంబులెన్స్ బండ్లు ఉన్నాయి. ఇక్కడైతే టెంపుల్స్ చూడండి, భలే ఉన్నాయి. జనాలు కూడా రష్ ఉన్నారు, కలుతున్నారు టెంపుల్కి బాగా. టెంపుల్ అయితే మనకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. మనం మళ్ళీ వస్తాం నెల్లూరు అప్పుడప్పుడు, అప్పుడు వచ్చినప్పుడు అలా. భలే ఉన్నాయి కదా, బయట కూడా పెట్టారు అమ్మవారివి. ఇక్కడైతే నాకు మంచి టిఫిన్ వాసన వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. నేనైతే నెయ్యి కారం దోశ చెప్పాను అనమాట. సో ఇక్కడైతే మన టిఫిన్ దగ్గర అన్న కలిశాడు అనమాట. ఏం పేరు అన్న? సాహిద్. సో మన సబ్స్క్రైబర్ అయితే కలిసి మాట్లాడాడు అనమాట మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇప్పుడే టిఫిన్ తిన్నాను, పొట్ట ఫుల్ అయింది. పదండి వెళ్ళిపోదాం. ఇదైతే మనకి శ్రీ బాబా సాయిబాబా మందిరం అనమాట. ఇదంతా మనకి వేదయ్యపాలెం అనమాట. మన తందూరి షాప్ ఉంది, స్మెల్ మాత్రం గట్టిగా వస్తుంది ఈ షాప్ నుంచి వెళ్తుండే. స్మార్ట్ బజార్ నెల్లూరులో అయితే. మహీంద్రా షోరూమ్ అయితే ఇక్కడ ఉంది. ఏమండలరా బాబు, ఇక్కడ కొండ వాటర్ ఉంది, తాగుదాం చల్లగా. అమ్మా అమ్మా అమ్మా, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ఎండలు లేవురా నాయన. చాలా ఎండలు ఉన్నాయి. కొండలో నీళ్ళు చల్లగా తాగాల్సిందే. అమ్మా, మనకి 2 రూట్లు వచ్చినాయి. అటు ఒకటి వస్తుంది, ఇటు
ఉంది. ఎటైనా వెళ్ళొచ్చు, మనం అయితే స్ట్రైట్ అయిపోతాం కదా. ఈ రోడ్ అయితే మనకి హైవేతో కలిసిపోయింది అనమాట. ఇంకా హైవేలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, చెన్నైకి అయితే 165 కిలోమీటర్స్ ఉంది, సూళూరుపేట అయితే 85 కిలోమీటర్స్ ఉంది అనమాట, మధుర అయితే 612 అండ్ కన్యాకుమారి అయితే 848 అనమాట. అండ్ ఎప్పటిదాకా అయితే మనం 8 కిలోమీటర్స్ నడుచాం, టైం వచ్చేపాటికి 11:41 అండ్ ఇక్కడ ఉన్నాం. అక్కడ ఇల్లు చూడండి, పెంగుడిల్లు భలే ఉంది కదా, ఇది చూడొచ్చు పాపం. ఫుడ్ తింటుంది ఇక్కడ. సో మనవాడైతే నన్ను గుర్తుపట్టి తీసుకొచ్చాడంట. ఏంటి బ్రో? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇలా ఇక్కడైతే చెట్టు కనపడింది, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. అయితే మనకైతే హనుమాన్ వారు ఉన్నారు, చూసుకోవచ్చు. జై హనుమాన్. చెయ్యికి చెమట చూడచ్చు అలా పట్టిందో. వాళ్ళు అయితే గుర్తుపెట్టి ఆపారనమాట. రండి రండి. ఏం పేరు? ఇక్కడ చల్లగా ఉంది కూర్చోడానికి, కూర్చుంటే అవ్వదుగా, నడిచేద్దాం. ఇక్కడైతే మనకి టిఫిన్ భోజనం ఉంది వెనకాల, చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఈనాడు ఆఫీస్ అని ఉంది, ఆఫీస్ అనుకుంటా ఈనాడుకి సంబంధించి. అదిగోండి ఈనాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అసలు చెట్లే లేవు, దారి పొడుగుతూ అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ చెట్లు లేవు. ఎండ ఎండరా బాబు, ఎండ ఏం సూర్యుడా, నిన్న అడిగి వాళ్ళు నా మీద ప్రతాపం తీసుకుంటున్నా, వీడి గట్టికి కొడుతున్నాడు సూర్యుడు, వాళ్ళు డబల్ సెంచరీ ఏమో. ఇవి ఉన్నాయి చెట్లు అంతే, ఇదంతా ఎండే ఉంది. ఎండలో నడుచుకుంటే వెళ్ళిపోతామే. మిట్ట మధ్యాహ్నం అంటారు ఇది, అంటే టైం అయితే ఆల్మోస్ట్ 1 అవుతుంది అనమాట. ఎండే మొత్తం, అసలు చెట్లే లేవు, కనబడట్లేదు చెట్లు. మరి అందరం ఉండదు ఇంటి పదం నడిచేస్తాం. ఒక అన్న కనిపించాడు అనమాట, అంత ఉంటే గుర్తుపెట్టి అక్కడికి వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. ఏం పేరు అన్న? థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూడొచ్చు మనకైతే అసలు నీడే లేదు అనమాట, ఫుల్ ఎండ 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 అంతా. మనకి కాక్తూర్ విలేజ్ అనమాట. చెమట చూడండి చేతికి ఎలా పట్టిందో, ఫుల్ చెమట పట్టింది. ఇక్కడ ఆగుదాం 10 నిమిషాలు. వచ్చి ఫుల్ పట్టేస్తుంది అనమాట ఎండ, ఇవాళ బీభత్సంగా కొడుతుంది. ఇదిగోండి టీ షర్ట్ తడిసిపోయింది ఆల్మోస్ట్. ఇదిగోండి 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 ఇదిగోండి. నెక్ దగ్గర తీసుకొచ్చి ఇంకా టీ షర్ట్ చూడొచ్చు బ్యాక్ సైడ్. మనమైతే కాకుతూరు దాటుతున్నాం ఇప్పుడే. అసలు చెట్టు అన్న మాటే లేదు ఇక్కడ చూసుకోవచ్చు రోడ్లో. అసలు ఈ హైవే మీద అసలు నీడే లేవు, చెట్లే లేవు అసలు. ఇక్కడైతే హోటల్ రుచి అని కనపడింది, కానీ రుచిగా చేయడానికి ఎవరు లేరు. అంటే షాప్ లేదు, మూసేసి ఉంది ఇది రెస్టారెంట్. అయితే అటువైపు వెళ్తే మనకి వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట లెఫ్ట్ సైడ్. మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అదిగోండి అదే అనుకోండి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే. టోల్ ప్లాజా రాబోతుంది, 4th టోల్ ప్లాజా. మనం అయితే ఇది దాటితే ఈ అందకి ఇక్కడ నీళ్ళు కూడా ఎండిపోయినట్టు ఉన్నాయి, నీళ్ళు లేవు. ఈ రూట్ అయితే మనకి గొలగమూడి వెళ్ళే రూట్ అనమాట, విలేజ్ వైపు వెళ్ళే రూట్. ఇటు వెళ్ళిపోవాలి చక్కగా. ఇప్పటిదాకా అయితే ఈ పవర్ బ్యాంక్ని పట్టుకొని ఐఫోన్ని పట్టుకొని అయితే బ్లాగ్ తీసామన్నమాట. ఎండ వల్ల ఐఫోన్ కూడా ఎక్కట్లేదు, టెంపరేచర్ హోల్డ్ అని వస్తుంది. సో ఇంకా 65 ఎక్కింది, తీసేద్దాం పవర్ బ్యాంక్. ఇక్కడైతే ఒక చెట్టు నీడ ఉంది, ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. అసలు చెట్లు ఏం లేవు దారి పొడుగుతా హైవే మీద, అందుకే ఉన్న దగ్గర వస్తే బాగితే ప్రశాంతంగా ఉండదని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఎప్పటిదాకా అయితే మనం 14.1 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేప్పటికి 3 అనమాట. అండ్ ఇక్కడ ఉన్నాం. నేనైతే అక్కడ రెస్ట్ తీసుకున్నాక ఇంకా పదండి వెళ్ళిపోదాం. ఒక 10 మినిట్స్ కూర్చున్నాను, మళ్ళీ మనకి ఇంకొక కరువు వచ్చింది అనమాట. చెట్లు అయితే ఏమి లేవు, కనీసం ఫుడ్ అన్నా ఉంటే తిన్నాం. ఫుడ్ కావాలి మనకి, ఆకలిస్తుంది నాకైతే బాగా. ఇప్పుడు మనల్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు అనమాట హైవేలో వెళ్తుంటే కలిసేడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు.
చూసుకోవచ్చు. ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు లేదు. మనకైతే వెంకటాచలం ఊరి ఎంట్రన్స్ బోర్డు చూసుకోవచ్చు. ఎక్కడ నుంచి అయితే మనకి వెంకటాచలం ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు ఎంత పెద్ద చెరువు ఉందో. ఇక్కడైతే బోర్డు చూసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ అయితే వెంకటాచలం ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. చెన్నైకి 157, నాయుడుపేట 49 ఉందన్నమాట ఇక్కడ నుంచి కిలోమీటర్స్. ఆ రోడ్డుకి వెళ్తే అదంతా మనకి వెంకటాచలం ఊరు వచ్చింది అన్నమాట. ఆ రోడ్డు వెళ్ళాలి, హైవే మీద వెళ్ళాలి. మనమైతే అటు నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ ఒకటి ఫుడ్ ఉంది బాలాజీ అని చెప్పి, ఇక్కడికి వెళ్తే అన్నాం ఏదో ఒకటి. ఎక్కడ దాకా అయితే మనం 16.1 కిలోమీటర్స్ అయితే నడిచాం ఈ రోజుకి. టైం వచ్చేపడి 4 అవుతుంది. అయితే ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాను. అక్కడ ఇంకా రైస్ అయ్యేం లేవంట, చుట్టుపక్కల కూడా చూశాను రైస్ అయ్యేం లేవన్నారు. ఇంకా ఏదోటి దొరికింది తినాలి ఎనర్జీ కోసం, సో అందుకని తినేసాం అనమాట. మన వాళ్ళు అయితే ఇక్కడ గుర్తుపెట్టారు అనమాట. ఏ ఊర్లు? మంగోల్, మణిపూర్. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, సపోర్ట్ చేస్తున్నాను. హనుమాన్ స్టాచ్యూ చూడండి, భలే ఉంది కదా. సూర్యుడు నన్ను ఇవ్వాలి ఇంత ఎండతో సాగు కొట్టినందుకు ఒక పార్ట్ డెడికేట్ చేద్దాం సూర్యుడి. ఓకేనా? రెడీ బాబు. సూర్యుడా సూర్యుడా, ఓ ఎండలతో చంపేసావు, నైట్ అయితే వెళ్ళిపోతావు. ఏ జిగిజిగి చక్క చక్క, జిగిజిగి చక్క చక్క, జిగిజిగి చక్క చక్క, జిగిజిగి చక్క చక్క, జిగిజిగి జిగిజిగి జిగిజిగి. ఇంకా 500 మీటర్స్ అయితే మనకి టోల్ ప్లాజా ఉంది. ఇదైతే మనకి 4th టోల్ గేట్ అనమాట. ఇప్పటిదాకైతే మనం 3 టోల్ గేట్లను దాటుకుంటే ఇదైతే 4th, ఇది కూడా దాటేద్దాం చెల్లు. మనమైతే 4th టోల్ ప్లాజాని కూడా దాటేసాం. అక్కడ చూడండి భలే ఉన్నాయి ట్రీస్ అయితే, అవన్నీ అటు సైడ్ బాగుంది కదా. పేరేంటి? సాయి కృష్ణ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదైతే మనకి రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇది ఎప్పటిదాకా చూసుకుంటే మనం 19.2 కిలోమీటర్స్, టైం అయితే మనకి 521 అవుతుంది. అండ్ ఎక్కడైతే ఉన్నాం లొకేషన్ చూడొచ్చు, భలే ఉంది కదా. లొకేషన్ మాత్రం భలే ఉంది కదా. మనమైతే ఇలా స్ట్రైట్కి వచ్చినప్పుడు ఇటువైపు ఒక రూట్ ఉందన్నమాట. ఇటైతే మనకి కశ్మూర్ వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనోడైతే నాతో పాటు కొంచెం వాళ్ళు ఊరు ఉందంట, కొంచెం ఫ్రెండ్లో నడుస్తా అన్నాడు. ఏ ఊరు బ్రో మీది? రామదాస్. రామదాస్ అక్కడ నడుస్తాడంట. నడిచిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిదో. ఓకేనా? ఇక్కడైతే మనకి రైల్వే ట్రాక్ ఉంది కింద, చూపిలేంగా హైట్ ఉంది అన్నమాట. ఇదే అన్నమాట రైల్వే ట్రాక్. మనకి ఫ్లైఓవర్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. కొక్లేరు మట్టి తెస్తుంది. మనోడైతే నాతో పాటే నడుస్తున్నాడు. హింది మే బోలా, యా బోలా, కొత్త ఆతా హై మైతుం. ఫుడ్ ఫుడ్ వేసేదాన్ని ఏమంటారు? ఒక్కొక్క ఫుడ్డే అనా ఖానా లో వస్తుంది. బిస్కెట్ చాలా కొత్త కొత్త, వెరీ గుడ్ కొత్త. ఎందుకంటే అరవలేసినండి. ఏం భయపడుతున్నాయి? ఏమో చెప్పలేము. దాలం కోతికో దాలం. బిస్కెట్ బిస్కెట్ పంచిపాడదు. తీసుకొత్త వెరికి నై కొత్త క్యాక్ వస్తారే రే, దాని కొత్తాక క్యా కోతులు నై ఈటింగ్. ఇన్ని కోతులు ఉన్నాయి కొత్త, నువ్వు వచ్చి కొత్త కొత్త ఆతో ఆవు కొత్త ఆవు కోతులు కలిసి పడదు. ఎగురుతుంది దాలో దాలో కోతుకో దాలో. ఎన్ని కోతులు ఉన్నాయి ప్రేమ్స్ చూడండి. ఒక్కడినైతే పారిపోయాండి పడి. అది చూడండి భలే వెళ్ళిపోయింది పారిపోయి. ఆట హే
దిస్కోతి కమ్మింగ్ దిస్కోతి క్యా కోతి వెరీ చీప్ కోతి హే ఆ తుమ్ ఫ్రెండ్స్ కో నహీ దిస్కోతి కో డాలో దట్ కోతి దట్ కోతి వెరీ ఫీరింగ్ హే నో డేర్ కుత్తా నువ్వు ఆవు కుత్తా కలిసిపోదు ఇంక కోయి ముడి కేకలు భయపడతా నేను ఎక్కువ వెళ్ళిపోమ్మా వెళ్ళిపోయా ఇంక రాబాకమ్మా కొత్త నువ్వు క్యా కొత్తరే ఈ టావరే మన పుట్టి తేరే షూట్ కరు యు ఆర్ ద జేమ్స్ కెమెరా కృష్ణాపట్నం ఫోర్ రోడ్ అంతా కలవడం కలిసాడు మనల్ని నామ్ క్యా గోపాల్ కుమార్ గోపాల్ కుమార్ మనకంత మించింది రాదు అడుగుతామంటే థ్యాంక్ యూ వాళ్ళు అయితే వచ్చి హైవేలో కూడా గుర్తుపెట్టి ఫోటోలు అవి కట్టా తీసుకున్నారంట సో హ్యాపీ సో ఇంకా మనం వెళ్ళిపోదాం ఇటు లైట్ ఫీల్ అయ్యేలా ఉంది వెళ్ళిపోదాం పదండి ఇటు అన్నోళ్ళు అయితే మనల్ని గుర్తుపెట్టి వచ్చారనమాట ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఏం పేరన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనకైతే లైట్ ఫీల్ అయిపోతుంది అనమాట చిన్నగా సో చూసుకోవచ్చు మనకి 1 కిలోమీటర్లు అయితే ఒక పెట్రోల్ బంక్ ఉందనమాట అక్కడ ఆగిపోతాం ఇంకా ఈ వీడియో ఎక్కడితో సమాప్తం చేసేద్దాం అక్కడికి వెళ్ళిపోయి ఈరోజు అయితే ఇప్పటిదాకా మనం 22.5 కిలోమీటర్స్ నడిచాం అనమాట టైం వచ్చేపడి 6:35 అండ్ ఇక్కడ ఉన్నాం హ్యాండ్ సార్ ఎక్కడ చూడండి హ్యాండ్ సార్ నేనైతే వెహికల్స్ వెళ్ళి ఇటువైపు వచ్చాను అనమాట ఎందుకంటే మనకి ఎదురే పెట్రోల్ బంక్ ఉంది అక్కడ బోర్డ్స్ చూడొచ్చు భలే అవుతున్నాయి చేకూరి మోడీకి అయితే ఇటు వెళ్ళాలన్నమాట మనం అయితే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి మీకు అటు చెరువు కనిపిస్తుంది కదా అదంతా మనకి కొమ్మలపూడి పిచ్చుది అన్నమాట చేపల చెరువు అదంతా వెళ్ళి మనం అయితే ఇక్కడికి వచ్చాం అనమాట ఇక్కడ వెళ్ళి అడుగుదాం స్టే చేయడానికి అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఏమైద్దో చూద్దాం ఈరోజు అయితే మనం ఇప్పటిదాకా 23.5 కిలోమీటర్స్ నడిచాం అనమాట అండ్ పెట్రోల్ బంక్లో అయితే స్టే ఒప్పుకున్నారు అయితే ఈ పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నాను అనమాట ఈ అన్నోళ్ళు అయితే పాపం వాళ్ళ ఫుడ్ కూడా ఇచ్చి నన్ను తిను తిన అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ పేరు ఏంటి అన్న పెంచల్ నర్సయ్య నీ పేరు అన్న సునీల్ కుమార్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్రోల్ బంక్లో బ్యూటిఫుల్ మెమరీస్ సో అంటే నేనైతే ప్లేట్ కడుగుతున్నాను పాపం ఫుడ్ పెట్టించారు కదా సో తిన్నప్పుడు మంచిగా కడిగి కూడా ఇవ్వాలి మన రెస్పాన్సిబిలిటీ సో చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు అయితే వీడియో అనేది ఎంతటితో సమాప్తం థ్యాంక్ యూ సో మచ్ అనమాట నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నన్ను ఇష్టపడుతున్న వాళ్ళు అందరికీ మీ అందరికీ రుణపడి ఉంటాను మీ సపోర్ట్ వల్లే నేనైతే ఎంత దూరం వచ్చాను ఆల్మోస్ట్ రేపటితో అయితే 300 కిలోమీటర్స్ వాక్ అనేది కంప్లీట్ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట మీ అందరికీ